రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను నిర్ణయించి క్షేత్ర స్థాయిలో మూలవాసులైన దళితులను గిరిజనులను బలహీన వర్గాల వాళ్లను మైనారిటీలను మహిళలను విద్యార్థులను నిరుద్యోగులను అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సలహాలు సూచనలను తీసుకొని 2023 ఎన్నికల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఈ మానిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితం చేయడానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథులుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును ఇందులో నిగూఢపరిచి తెలంగాణ జాతికి మల్లికార్జున్ ఖర్గే గారు అంకితం చేసిన్రు. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మేనిఫెస్టో తయారీలో భాగస్వాములుగా అహర్నిశలు కష్టపడ్డ మిత్రులందరికీ కూడా పార్టీ అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత. ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి ఖురాన్. ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి బైబిల్. సర్వ మతాలకు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు ఈ హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ గ్యారంటీని అభయహస్తం ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోను తయారు చేసి తెలంగాణ జాతికి అంకితం చేసిన మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి మేనిఫెస్టో తెలంగాణ సమాజానికి అవసరమైన అన్ని అంశాలను 60 సంవత్సరాలకు ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని శ్రీమత్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసింది. తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆలోచనలను ఆకాంక్షలను కాలరాసింది. ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కానీ బీఆర్ఎస్ పార్టీ కృషి చేయలేదు, పూర్తిగా విఫలమైంద్రు. అందుకే 10 సంవత్సరాలు కేసీఆర్కు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి నమ్ముకున్న వాళ్ళందరికీ ద్రోహం చేసి ఈ ప్రాంత ప్రజలను అవమానపరిచి ఒక అహంకారపూరితమైన పరిపాలనను తెలంగాణ ప్రజలు చవిచూసిండ్రు. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి తప్ప ప్రజా జీవితంలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు, ఇంకా దిగజారిన పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ మాకందరికీ స్ఫూర్తిని నింపి ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి వారు స్ఫూర్తినిచ్చిన్రు.